తినమ్మా, ఇది హెల్త్ కి చాలా మంచిది. తిను నాకొద్దమ్మా, నువ్వు రోజవే తిప్పించినావు. మరి అక్కడ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి, తిను. నాకొద్దు. మరి ఏం కావాలి చెప్పు. నూడిల్స్ చిప్స్ కావాలి. అవి మంచిది కాదమ్మా, హెల్త్ పాడైతది. అబ్బాయి, పిల్లల్ని ఎలా మార్చాలనో ఏమో. చాక్లెట్స్ తిని ఆ పళ్ళన్ని పాడైపోయినాయి. ఏవేవో తినుకుంటూ జ్వరం దగ్గు తెచ్చుకుంటున్నావు. ఎట్లా మార్చాలనో ఏమో వీళ్ళని. సరే, ఆ చిప్స్ ఏదో ఉన్నాయి అక్కడ, తినేసిపో. మనం ప్రీవియస్ వీడియో హెల్తీ ఫుడ్స్ గురించి చేసాం కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది నెక్స్ట్ వీడియో పిల్లలు యాక్టివ్గా హెల్తీగా తినాలంటే ఏం చేయాలి అనే వీడియోని రిక్వెస్ట్ చేశారు. సో ఇంకా ఎవరైనా ముందు వీడియో చూడని వారు ఉంటే చూసేసేయండి. ఈ మధ్య మదర్స్కి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే వారి పిల్లలు సరిగ్గా తినడం లేదని. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ తినిపించాలని మదర్స్ కుంటుంది, కానీ వారు అన్హెల్దీ ఫుడ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. పిల్లలకి ఎంత కష్టపడి తినిపిస్తున్నా కూడా వారు తినడం లేదని మదర్స్ బాధపడుతుంటారు. ఇక చేసేదేం లేక అన్హెల్దీ ఫుడ్డే తినిపిస్తుంటారు. మీరు గనక పిల్లలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటివి కాకుండా అన్హెల్దీ ఫుడ్ తినిపించారంటే మీ పిల్లలకి పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి డిసీజెస్ వస్తాయి, పిల్లలు వీక్ గా మారిపోతుంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, పిల్లలకి హెల్దీ ఫుడ్ ఏ విధంగా అలవాటు చేయాలి అనే విషయాలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నేను సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఇక్కడ పేరెంట్స్ కి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ది 1 ఇయర్ లోపు పిల్లల్లో మౌతింగ్ బిహేవియర్ ఉంటుంది. అంటే వారికి ఎలాంటి వస్తువు కనిపించినా లేదా వారికి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు. సో 1 ఇయర్ లోపు పిల్లలు ఏది ఇచ్చినా తింటూనే ఉంటారు, వారితో పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ దగ్గర మారం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఏజ్ పెరుగుతున్నప్పుడు పిల్లలకి గేమ్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఫుడ్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకు పిల్లలు తినడం తగ్గించినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు టైంకి తింటున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఎక్కువ టైం అవుతున్నా లేదంటే తినాల్సిన టైం దాటిపోతున్నా కూడా ఏం తినడానికి ఇష్టపడట్లేదు అంటే వెంటనే చిల్డ్రన్స్ హాస్పిటల్కి వెళ్ళి డీవామింగ్ చేయించాలి. సెకండ్ పాయింట్, పిల్లలు ఎంత ఆహారం తింటున్నారు అనేది ముఖ్యం కాదు, హెల్దీ ఫుడ్ తింటున్నారా లేదా అనేదే ముఖ్యం. వారికి సరిపడా న్యూట్రిషన్ అందుతుందా లేదా అనేదే చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, స్నాక్స్కి, డిన్నర్కి ఒక టైం టేబుల్ని సెట్ చేయాలి. ఆ టైం కాగానే వారికి హెల్దీ ఫుడ్ తినేలా మనమే అలవాటు చేయాలి. సో వారికి మీరు పెట్టింది హ్యాపీగా తినే అలవాటు చేయాలంటే మీరు ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ టిప్, రివార్డింగ్ బిహేవియర్ని అలవాటు చేయాలి. అంటే మీరు ఈ ఫుడ్ని కంప్లీట్ చేస్తే నీకు ఒక బొమ్మ కొనిస్తా అని చెప్పండి. సెకండ్ది, వారు ఫుడ్ తినకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే వారు లంచ్ డిన్నర్ చేసే టైం కంటే ముందే చాలా చిరుతిండ్లు తినడం. అంటే వారు లంచో డిన్నరో చేసే ముందు ఏదైనా చిరుతిండ్లు తింటే స్టమక్ ఫుల్ అవుతుంది, అందుకు మీరు పెట్టిన ఫుడే తినరు. అందుకే వారు తినే ముందు ఎలాంటి చిరుతిండ్లు ఇవ్వకండి. థర్డ్ టిప్, ప్రతి మీల్కి మధ్యలో ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వండి, అంటే ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే వాటర్ ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల బయట ఫుడ్ తినాలన్న ఆలోచన కూడా రాదు. ఫోర్త్ టిప్, డైలీ ఒకే రకమైన ఫుడ్ అస్సలు ఇవ్వకండి. అలా పెడితేనే వారు హోమ్ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే డైలీ వెరైటీస్ చేస్తూ అలవాటు చేయాలి. వెరైటీస్ పెడుతున్నప్పుడు వారికి తినాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫిఫ్త్ టిప్, మీరు వంట చేస్తున్నప్పుడు వారి హెల్ప్ తీసుకోండి. వారికి నేర్పిస్తూ ఫుడ్ ప్రిపేర్ చేయండి. వారికి నచ్చిన స్వీట్స్ లాంటి ఐటమ్స్ ని వారితో కలిసి ప్రిపేర్ చేయండి. అప్పుడు వారికి వాటి వాల్యూ తెలిసి ఇంట్రెస్టింగ్ గా తింటారు. సిక్స్త్ టిప్, పిల్లలకి జంక్ ఫుడ్ ని దూరం చేయాలి. వారు ఎక్కువగా వైట్ బ్రెడ్, ఐస్ క్రీమ్స్, చిప్స్ లాంటివి చాలా ఇష్టంగా తింటారు. ఇవి వారి హెల్త్కి అంత మంచివి కావు. అలాగని తినొద్దని చెప్తే అస్సలు ఊరుకోరు. అందుకు సేమ్ టేస్ట్ ని ఇచ్చే వేరే ఐటమ్స్ ని ఇవ్వాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. వైట్ బ్రెడ్ కి బదులుగా వీట్ ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ని ఇవ్వచ్చు. ఐస్ క్రీమ్ కి బదులుగా ఫ్రూట్స్ తో స్మూతీస్ ఇవ్వండి. డ్రింక్స్ కి బదులుగా ఫ్లేవర్డ్ వాటర్ ఇవ్వచ్చు, లైక్ కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ ఎక్సెట్రా. మీ ఇంట్లో పండ్లు కూరగాయలతో చేసిన స్నాక్స్ ఉండేలా చూసుకోండి. ఇలాంటి స్నాక్స్ ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సెవెంత్ టిప్, ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ అంతా కలిసి తినేలా ప్లాన్ చేయండి. ఫ్యామిలీతో కలిసి తింటే చాలా సంతోషంగా తింటారు, అలాగే వారికి కుటుంబ విలువలు కూడా తెలుస్తాయి. ఎయిత్ టిప్, రోజు ఒకే రకమైన ఫుడ్ కాకుండా వాళ్ళ ప్లేట్లో రోజుకు రకమైన ఫ్రూట్స్, వెజిటేబుల్ పీసెస్ ని డిఫరెంట్ షేప్ లో కట్ చేసి తినిపించండి. మీకు వీలైనన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ని టేస్ట్ చేయించండి. అప్పుడే వారు ఎలాంటివి ఎక్కువగా తింటారు అని మీకు తెలుస్తుంది. నైన్త్ టిప్, తినేటప్పుడు కంగారు పెట్టకుండా వారికి కాస్త టైం ఇవ్వండి. ఎప్పుడైనా తినకపోయినా వారిని తిట్టకండి. మీరు బెదిరించి తినిపిస్తే వారికి ఫ్యూచర్లో అలాంటి ఫుడ్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. టెన్త్ టిప్, పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ని టేస్ట్ చేయించాలి.
వాళ్ళు తీసుకునే ఆహారం గురించి వారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఫుడ్ తినడం వల్ల హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అని అర్థమయ్యేలా చెప్పండి. ఎనర్జీ బాగా రావాలి అని అంటే ఎలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినాలో చెప్పండి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదని వారికి చెప్పాలి. ఇలా చేస్తే వారికి ఫుడ్ పట్ల తినాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో ఫైనల్గా పిల్లలు తినట్లేదు అని టెన్షన్ పడకుండా ఎందుకు తినట్లేదు అనే రీజన్ని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి కొత్తగా ఏం చేయాలని ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల వారు మీరు పెట్టిన ఫుడ్ని తినడానికి ఇష్టపడతారు. నేను కూడా ఇవే ఫాలో అయ్యాను. దాని రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి. ఇప్పుడు చెప్పు వీక్షానికి, ఫ్రూట్స్ కావాలా చాక్లెట్స్ కావాలా? ఫ్రూట్స్ ఎందుకు కావాలి, చాక్లెట్స్ ఎందుకు వద్దు? చాక్లెట్ తింటే కళ్ళు పుచ్చిపోతాయి. వెరీ గుడ్ వీక్ష. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో దేనిపైన కావాలో కామెంట్ చేయండి. అలాగే మీ చైల్డ్కి మీరు ఇచ్చే హెల్దీ ఫుడ్స్ ఏంటో కామెంట్ కూడా చేయండి.